హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈ రోజైతే మేము వైజాగ్ హోల్సేల్ బెడ్ షీట్స్ అనే షాప్కి అయితే వచ్చామండి ఇది ఏంటంటే ఇది గాజ్వాక్ లో ఉంది దీని పేరే ఈ షాప్ పేరే వైజాగ్ హోల్సేల్ బెడ్ షీట్స్ అన్నమాట ఇగోండి ఈ బ్యానర్లో ఉన్నారు కదా ఈ ఈ ఫోటోలో ఉన్నతని పేరు సురేష్ అన్నమాట వాళ్ళది ఈ షాప్ అండి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లో కూడా ఛానల్ ఉందండి వైజాగ్ హోల్సేల్ బెడ్ షీట్స్ అని కొడితే వాళ్ళు పెట్టిన వీడియోస్ అన్ని సురేష్ గారు పెట్టిన వీడియోస్ అన్ని మనకు అన్నమాట ఆ షాప్కి అయితే ఈరోజు వచ్చాము ఇదేంటంటే ఇక చూడండి బ్యానర్ మీద అతని ఫోటో ఉండి షాప్ ముందు అలా ఉంటాయండి బ్యానర్స్ పైన కూడా ఒక షాప్ ఉందండి కిందనే బెడ్ షీట్స్ ఉంటాయి పైన సారీస్ అయ్యి కొత్తగా పెట్టారు ఇదేంటంటే మనం గాజువాక వెళ్తున్న దారిలో హైవే మీద ఆపోజిట్ రోడ్లో సర్వీస్ రోడ్లో ఉందండి ఇది విశాఖ ఐ హాస్పిటల్ పక్కనే ఉందండి సో మీకు ఎవరికైనా ఈజీగా తెలిసిపోతుంది పంతులు గారి అంటారు కదా అలా పంతులు గారి మ్యాడ్ ఆపోజిట్ రోడ్లో సర్వీస్ రోడ్లో ఉందన్నమాట రోడ్ మీదకే మనకి కనిపిస్తుంది అండి హైవే మీద కూడా ఈ షాప్ పేరు అది కనిపిస్తుంది ఇక చూడండి ఇక్కడ ఓపెన్ చేసిన బెడ్షీట్స్ ఇదేంటంటే రెండు ఒకేలాంటి బెడ్ షీట్స్ అండి హెవీ కింగ్ సైజ్ మాట అంటే ఎయిట్ బై ఎయిట్ వస్తుందంట చాలా పెద్ద సైజు చాలా బాగుందండి క్లాత్ కూడా అసలు పట్టుకుంటే స్మూత్ గా చాలా బాగుందండి బొంబేడింగ్ క్లాత్ మాట ఇది చాలా చాలా స్మూత్ గా ఇలా చెయ్యి పెడితే అన్నట్టుగా ఉంది మాట చాలా బాగుంది ఇది ఏంటంటే ఒకటే లాంటివి సేమ్ ఒకే లాంటివి రెండు బెడ్ షీట్స్ కలిపి ఒక సెట్ లా ఉంటది ఇంకా దీంతో ఇంకొక సెట్ ఫ్రీ అంటే ఇంకొక రెండు బెడ్షీట్స్ ఫ్రీ మొత్తం నాలుగు బెడ్ షీట్స్ కలిపి మనకి పన్నెండు వందలండి అంటే పదకొండు వందల తొంభై తొమ్మిది అంటున్నారు రూపాయి తక్కువ పన్నెండు వందలు అన్నమాట ఇగోండి ఇవన్నీ అందులో కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయండి అయితే ఇవి వితౌట్ పిల్లో కవర్స్ అన్నమాట పిల్లో కవర్స్ రావట్లేదు మొత్తం పిల్లో కవర్స్తో ఉన్న సెట్లు కూడా ఉన్నాయి ఇవి అయితే వితౌట్ పిల్లో కవర్స్ మొత్తం ఫోర్ బెడ్షీట్స్ అంటే ఒక్కొక్క బెడ్షీటు ఎయిట్ బై ఎయిట్ వస్తుంది అలాంటివి నాలుగు బెడ్ షీట్లు కలిపి పన్నెండు వందలు అంటే మనకు ఒక్కొక్క బెడ్షీటు మూడు వందలు పడుతున్నట్టు ఏంటది ఎయిట్ బై ఎయిట్ సైజ్ అన్నమాట హెవీ కింగ్ సైజ్ అంట ఇగో చూడండి ఇంకో ప్యాటర్న్ ఓపెన్ చేస్తున్నారు భలే బాగుందండి ఇది కూడా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి ఆ ఎల్లో బ్లూ అన్నీ చాలా బాగున్నాయి క్లాత్ ఒకటి ముఖ్యంగా చాలా బాగుందండి అయితే ఏంటంటే స్టిచ్చింగ్లో లో ఏమాత్రం కొంచెం ఐడియా ఉన్నా ఒక పిల్లో కవర్స్ మనం ఒక బెడ్ షీట్ తో కుట్టించుకోవచ్చు ఎందుకంటే ఒక సెట్ లో రెండు ఒకేలాంటి బెడ్షీట్స్ వస్తాయి కదండి ఒక బెడ్ షీట్ బెడ్ షీట్ లాగా వాడుకొని ఇంకొక బెడ్షీట్ తో మనం పిల్లో కవర్స్ రెండు కుట్టుకోగా ఇంకా ఒక కట్టెనికి కూడా సరిపడిన క్లాత్ మిగులుతుందండి లేదు అంటే ఆరు పిల్లో కవర్స్ అయినా కుట్టుకోవచ్చు మనం అది ప్లస్ మాట దీంట్లోని నెక్స్ట్ చూడండి ఇది చూడండి నేనేమనుకున్నానంటే ఈ సెట్ దివాన్ సెట్ ఏమో అనుకున్నానండి చూడడానికి దివాన్ సెట్ లా ఉంది కదా కానీ ఇది కూడా బెడ్ ఏనండి ఇదిగో ఇది చూడండి మనకి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చిందండి మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చిందన్నమాట ఇంకా చుట్టూ లేస్ వచ్చింది మధ్యలోనేమో ప్యాచ్ వర్క్లా వచ్చింది మొత్తం అన్ని కలిపి ఇది మంచి లుక్ వచ్చిందండి చూడండి పిల్లో కవర్ కూడా చాలా పెద్ద సైజు వచ్చాయండి ఈ బెడ్షీట్ ఏంటంటే మనకి సైజు సిక్స్ బై సిక్స్ వస్తుందండి మనకి ఇది ఇది కూడా సిక్స్ బై సిక్స్ వచ్చింది చాలా పెద్ద సైజు వచ్చింది ఇది కూడా అంతేనండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నమాట వన్ ప్లస్ వన్ మనకి వెయ్యి తొంభై తొమ్మిది అంటే రూపాయి తక్కువ పదకొండు అన్నమాట రెండు కలిపి అంటే మనకి ఈచ్ బెడ్ షీట్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుందండి ఇలా మంచి వర్క్తో వచ్చిన షీట్ ఫైవ్ ఫిఫ్టీకి బాగుంది అనిపించిందండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి పిల్లో కవర్స్ కూడా మంచి సైజు బాగుంది వెనక తో వస్తున్నాయి అన్నమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి స్మూత్గా పట్టుకుంటే మంచి బలే మంచి ఫీల్ వస్తుంది అన్నమాట చాలా బాగున్నాయి ఇవి ఇవి మనకి ఈచ్ బెడ్షీట్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అన్నమాట వన్ ప్లస్ వన్ కొనొచ్చండి లేదు మనకి ఒకటి చాలు అనుకున్న సింగిల్ అయినా ఇస్తున్నారండి వన్ ప్లస్ వన్ తీసుకోవాలంటున్నారు కానీ సింగిల్ కావాలన్నా కూడా ఇస్తున్నారు చూడండి ఇందులో భలే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి గోండి బ్లూ గ్రే అని ఇంకా పింక్ ఆరెంజ్ ఇలా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట ఇవి ఒకటి చాలా బాగున్నాయండి ఒక పార్టీ వేర్ బెడ్షీట్ కావాలి ఏదైనా ఫంక్షన్స్కి అలా వేసుకోవడానికి అన్నట్టుగా చాలా బాగున్నాయండి ఇవి ఇంకొక కలర్ అయితే మేము ఓపెన్ చేస్తున్నాము గోండి మా ఫ్రెండ్కి అయితే ఇది నచ్చింది అన్నమాట సో తను తీసుకుందాం అనుకుని మళ్ళీ ఓపెన్ చేయమంటే చాలా ఓపిక్గా చూపిస్తున్నారండి వాళ్ళు కూడా ఎన్ని ఓపెన్ చేయమన్నా అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట ఇంకో చూడండి సేమ్ అదే ఇందాక ఆరెంజ్ ఓపెన్ చేశాం కదా ఇప్పుడేమో మనకి కొంచెం ఈ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట ఇది ఇంకో చూడండి జనాలు అలా వస్తూనే ఉన్నారండి క్రౌడ్ ఉంది మేమైతే మధ్యాహ్నం భోజనాల టైంకి అయితే కొంచెం ఖాళీగా ఉంటుందని వన్ థర్టీ ఆ టైంలో వచ్చాము ఇంక తిను చూడండి గాయత్రి అని తిను శ్రీహరికోట నుంచి వచ్చిందంటండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ వైజాగ్ అంట శ్రీహరి శ్రీహరికోటలో ఉంటుందంట అందుకని వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది పైన చీర ఒకటి కొనుక్కొని వచ్చింది తను ఇక చూడండి నెక్స్ట్ ఇంకో బెడ్షీట్ ఓపెన్ చేస్తున్నారు ఇది కూడా భలే బాగుందండి క్వాలిటీ చాలా బాగుందన్నమాట ఇదేంటంటే సాటిన్ బెడ్షీట్ అండి ఎయిట్ బై ఎయిట్ సైజ్ మాట ఇది కింగ్ సైజ్ అండి ఎయిట్ బై ఎయిట్ వస్తుంది ఇంకా చాలా బాగుందండి ఇది క్వాలిటీ కూడా శాటిన్ అంటే ఇలా జారిపోయినట్టుగా అలా కాకుండా మంచి ఫీల్ తో ఉందండి మళ్ళీ ఎంబ్రాయిడరీ వచ్చింది దీనికి కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది కూడా మనకి వన్ ప్లస్ వన్ అండి రెండు కలిపి పదకొండు తొంభై తొమ్మిది అంటే రూపాయి తక్కువ పన్నెండు వందలు అన్నమాట అంటే ఒక్కొక్క బెడ్షీట్ మనకి ఆరు వందలు పడుతుందండి ఆ రేటుకి ఇది బాగుందండి ఇది కూడా అంతే మనకి పార్టీ వేర్ లాగా మాట పిల్లో కవర్స్ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చాయి ఇంకా జిప్లు కూడా వచ్చాయండి అండి నెక్స్ట్ మనం దివాన్ సెట్ చూద్దామండి ఇగో చూడండి ఇది ఇది సాటిన్ క్లాత్ తో దివాన్ సెట్ అండి ఇది కూడా అంతే పార్టీ వేర్ అనమాట చాలా బాగుంది దివాన్ సెట్ ఇగో చూడండి వైట్ మీద సిల్వర్ తోని సెల్ఫ్ లో వచ్చిందండి డిజైన్ భలే బాగుందండి ఓపెన్ చేసేసరికి అసలు మంచి రిచ్ లుక్ వచ్చింది చూడడానికి అంటే కెమెరాలో ఇలా కనిపిస్తుంది కానీ బయటనైతే ఇంకా చాలా బాగుందండి ఇది ఏంటంటే నెట్ మీద ఇలా వర్క్ వచ్చింది ప్లస్ దానికి లైనింగ్ కూడా వేసి ఉందండి అందుకని ఇది చాలా దల్సరిగా చక్కగా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇగో చూసారు కదా డబల్ లేయర్ లా కనిపిస్తుంది కదా అలా డార్క్ అండ్ లైట్ షేడ్స్తో చూడడానికి చాలా బాగుంది ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్కి అలా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇగోండి ఇలాగా రెండు బూస్టర్స్ ఇంకా మూడు కుషన్ కవర్స్ వస్తాయి చూడండి వీటికి కూడా జిప్పులు వచ్చాయి రండి కుషన్ కవర్స్ కూడా జిప్పులు వచ్చాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేసిందండి మా ఫ్రెండ్ ఇది తీసుకుంది అన్నమాట ఎల్లో కలర్ భలే బాగుందండి అసలు ఓపెన్ చేసేసరికి ప్రతిదీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఏది చూస్తే అదే బాగుంది అదే తీసేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది మంచి కలెక్షన్ అయితే ఉందండి చాలా బాగుంది అయితే ఇది చూడండి ఎల్లో ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ లో మధ్యలో ఎంబ్రాయిడరీ వచ్చాయండి ఆ ఫ్లవర్స్ మళ్ళీ మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చాయమాట భలే రిచ్ లుక్ వచ్చింది చూడండి ఎంత నచ్చిందంటే మాకు భలే బాగుంది ఇంకా పక్కన పెట్టేసాయి అబ్బాయి అని చెప్పేస్తా ఈ లీవ్స్ ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్ ఏంటంటే నెట్ నెట్ క్లాత్ అండి దానికి కిందనేమో శాట్ ఉంది లైనింగ్ వచ్చింది అన్నమాట అందుకు చూడడానికి మంచి షైనింగ్ గా భలే బాగుంది ఇది ఈ దివాన్ సెట్స్ ఏంటంటే అండి ఇది కూడా అంతే వన్ ప్లస్ వన్ పదకొండు వందల తొంభై తొమ్మిదికి రెండు అంటే రూపాయి తక్కువ పన్నెండు వందలకి రెండు మాట అంటే ఈచ్ దివాన్ సెట్ మనకి ఆరు వందల కండి మంచి పార్టీ వేర్ సెట్ సిక్స్ హండ్రెడ్ కంటే బాగుంది అనిపించింది అది కూడాను నెక్స్ట్ ఇది చూడండి ఇది ఒక కాంబో ప్యాక్ ఇందులో ఏంటంటే మనకి రెండు క్వశ్చన్స్ వచ్చాయి డైరెక్ట్ గా క్వశ్చన్స్ దానికి కవర్స్ అనమాట కుషన్స్ తో పాటు కవర్స్ కూడా ఉన్నాయి ఈ రెండు ప్లస్ రెండు పిల్లో కవర్స్ మామూలుగా పెద్ద పిల్లోస్ మనం మామూలు పిల్లోస్ ఉంటాయి కదండి దానికి కవర్స్ అనమాట ఇగో చూడండి మంచి స్పాంజ్ వేసి ఇలాగా క్విల్ట్ చేస్తారు కదండి అలా వచ్చాయి ఇంకా చుట్టూ ఫ్రిల్స్ తో ఫ్రిల్స్ కూడా వచ్చాయండి అందుకు చూడడానికి చాలా బాగున్నాయండి చాలా పెద్ద సైజ్ వచ్చాయి అన్నమాట పిల్లో కవర్స్ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చాయి ఇంకా జిప్ కూడా ఉందండి వెనక ఇగ చూడండి బెడ్షీట్ ఓపెన్ చేస్తుంటే భలే బా మంచి లుక్ వచ్చిందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడాను ఇది సైజ్ ఏంటంటే ఎయిట్ బై ఎయిట్ అండి ఎయిట్ బై ఎయిట్ మనకి కింగ్ సైజ్ బెడ్ షీట్ మాట రెండు కుషన్సు ప్లస్ రెండు పిల్లో కవర్సు ఇలాగా ఎయిట్ బై ఎయిట్ బెడ్షీట్ కలిపి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అంటే రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు అన్నమాట ఇది ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుందండి ఇంకా ఏంటంటే మనం పరుపు కిందకి మనం బెడ్షీట్ నిల దోపడానికి కూడా మనకి ప్లేస్ ఎక్కువ క్లాత్ ఉంటుంది ఎయిట్ బై ఎయిట్ కదా అందుకని భలే బాగుంది ఇందులో చూడండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయండి మనకి లైట్ కలర్స్ నచ్చిన వాళ్ళకి అవి ఉన్నాయి లేదు పిల్లలు ఉన్నారు మాస్ పోతుంది అనుకుంటే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో అలా చాలా బాగుందండి ఈ కాంబో ప్యాక్ ఒకటి బాగా నచ్చింది నాకైతే ఆ క్వశ్చన్స్ అవి కూడా వచ్చాయి కదా దాని నుంచి ఇగో చూడండి రెండు సెట్లు అయితే ఇలా ఓపెన్ చేసి పెట్టారు ఇగోండి మేమైతే ఈ బెడ్షీట్ కూడా ఓపెన్ చేయిస్తున్నాము ఇది కొంచెం చూడడానికి కలంకారీ అలా కలంకారీ డిజైన్లా అనిపిస్తుంది అన్నమాట ఓపెన్ చేస్తే మాత్రం భలే బాగున్నాయండి ప్రతి ఐటెము అలానే ఉన్నాయి అన్నమాట ఏ డిజైన్ చూస్తే ఆ డిజైనే బాగున్నాయి అనిపిస్తుంది ఇగో చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో నెక్స్ట్ ఏంటంటే మనం చూసేది ఇదేమో బెడ్షీట్స్ సెట్ అండి అంటే విత్ పిల్లో కవర్స్ ఇందాక మనం ఫస్ట్ లో చూసింది వితౌట్ పిల్లో కవర్స్ కదా అదే సేమ్ అవే ప్రింట్లలో విత్ పిల్లో కవర్స్ కూడా వచ్చాయండి మేము పిల్లో కవర్స్ కుట్టుకోలేము మాకు డైరెక్ట్గా ఇలాగే కావాలి అనుకున్న వాళ్ళకి కూడా అలా కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా అంతే కింగ్ సైజ్ అన్నమాట ఎయిట్ బై ఎయిట్ బెడ్షీట్ వస్తుంది విత్ రెండు పిల్లో కవర్స్ కూడా వస్తాయండి ఇగోండి అది బ్లూ కలర్ కదా ఇప్పుడు గ్రీన్ కలర్ ఓపెన్ చేయించామండి చాలా బాగుందండి మంచి క్లాత్ మాట బొంబే క్లాత్ తెలిసిందే కదా ఎంత బాగుంటుందో అదే క్లాత్ అయితే వీళ్ళు చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నారండి మనకి ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ గా తీసుకొని ఆ హోల్సేల్ రేట్లోనే మనకి ఇస్తున్నారు అనమాట అందుకనే మనకి తక్కువ రేట్ అయితే పడుతుంది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి అసలు ముట్టుకుంటే చాలా తెలుస్తుంది ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట చాలా స్మూత్ గా ఉంది పిల్లో కవర్స్ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చాయి ఇదేంటంటే మనకి వన్ ప్లస్ వన్ కలిపి పదకొండు వందలు అంటే ఈచ్ బెడ్షీట్ ఫైవ్ ఫిఫ్టీ పడుతున్నట్టు మాట విత్ పిల్లో కవర్స్తో ఫైవ్ ఫిఫ్టీ పడుతున్నట్టు అదే మనం ఫస్ట్ చూపించాం కదండి ఫోర్ బెడ్షీట్స్ పన్నెండు వందలు అంటే త్రీ హండ్రెడ్ పడుతుంది కదా అవి మనం రెండు తీసుకొని మనం పిల్లో కవర్స్ కుట్టించుకుంటే మనకి ఇంకొక రెండు జతలు ఎక్స్ట్రా వస్తాయి ఇలాగైతే ఒక జతే వస్తుంది అన్నమాట అది మన ఇష్టం అండి మనం ఏది నచ్చితే అది మనం చూస్ చేసుకోవచ్చు పిల్లో కవర్స్ కుట్టుకోగలం అంటే దానికి వెళ్ళొచ్చు కుట్టుకోలేమనుకుంటే అనుకుంటే దీనికి వెళ్ళొచ్చు అన్నమాట అదండి సంగతి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇవేంటండి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి కదండి ఎలాస్టిక్ షీట్స్ అని మనం ఇంకా దుప్పటి పరుస్తుంటే మంచం మీద పిల్లలు ఎక్కువ తొక్కుతున్నారు అది మా మాటకి దుప్పటి డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ మాటకి పరుచుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ఎలాస్టిక్ బెడ్షీట్స్ అయితే మంచిగా యూజ్ అవుతాయండి చూడండి దీనికి విత్ పిల్లో కవర్స్ అండి ఇది సెట్ ఇగోండి పెద్ద సైజే పిల్లో కవర్సే వచ్చాయి చూసారా ఈ బెడ్షీట్ త్రూ అవుట్ బెడ్షీట్ మనకి ఎలాస్టిక్ కుట్టిస్ ఉంటుంది అన్నమాట ఇదేంటంటే మనకి సిక్స్ బై సిక్స్ వస్తుంది త్రిబుల్ నైన్ అండి అంటే రూపాయి తక్కువ వెయ్యి రూపాయలన్నమాట ఒక్కొక్క బెడ్షీట్ అయితే ఫైవ్ హండ్రెడ్ మనకి ఎలాస్టిక్ కుట్టిన బెడ్షీట్ మనకి ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి సిక్స్ బై సిక్స్ది ఇంకో చూసారా ఎందుకంటే ఇదైతే మొత్తం ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఎలాస్టిక్ ఉంటుంది కదా మళ్ళీ దగ్గరికి ముడుచుకుపోయి అది ఫోల్డింగ్ చేయడానికి అవ్వదు అని అలాగా మనకి ఫోల్డింగ్లో చూపిస్తున్నారు అన్నమాట ఇంకొక ఎలాస్టిక్ బెడ్ బెడ్షీట్స్లోనే ఇంకొకటి ఉందండి ఇదేంటంటే మనకి వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ అండి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు పాస్ పోసేస్తుంటారు మాటకి తడిచిపోతుంది మ్యాట్రస్ అది పాడైపోతుంది అనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి అండి చూడండి ఇది మంచి బ్రైట్ కలర్స్ లో ఉన్నాయి అన్నమాట ఏంటంటే దీనికి ఎలాస్టిక్ వస్తుంది ఇంకా వాటర్ ప్రూఫ్ అన్నమాట లోపల ఒక చిన్న ప్లాస్టిక్ ఒక పల్చటి ప్లాస్టిక్ లేయర్ లా ఉందన్నమాట దాని నుంచి రెండు బకెట్లు నీళ్ళు వేసినా కానీ ఏమీ అవ్వదు అని చెప్తున్నారండి షాప్లో వాళ్ళు ఇక చూడండి ఎలాస్టిక్ వచ్చింది ఇంకా నెక్స్ట్ లోపల లైనింగ్ లాగా మనకి పల్చటి ఎలాస్టిక్ పల్చటి ప్లాస్టిక్ కవర్ లాంటిది ఉందన్నమాట అది కానీ అలానే స్టిఫ్గా అయితే లేదండి ఇది చక్కగా వాషింగ్ మిషన్లో కూడా వేసి వాష్ అంట ఇందాక నేను శ్రీహరికోట నుంచి వచ్చింది ఒక అమ్మాయి అని చెప్పాను కదండి గాయత్రి తను చెప్తుందిమాట నేను వాడుతున్నాను అంటే ఇది చాలా బాగుంది పిల్లలతో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మ్యాట్రస్ తడవకుండా అలా చక్కగా ఉంటుంది అని చెప్తుందిమాట తను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తుంది అంటండి ఈ ఈ ఐటెం ఒకటి పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇంకా ఈజీగా వాషింగ్ మిషన్లో కూడా వేసి వాష్ చేసేసుకోవచ్చు సో ఈ ఐటెంలో ఈ కలర్స్ ఉన్నాయండి బ్లూ మెరూన్ గ్రే ఇలాగా ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఒకటి పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే అంటే రూపాయి తక్కువ వెయ్యి రూపాయలకి వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే చూడండి ఇది కంఫర్ట్స్ అండి మనకి ఏసీ కంఫర్ట్స్ ఉంటాయి కదా అయ్యమాట భలే బాగున్నాయండి ఇది చూడండి ఇది కూడా పెద్ద సైజు మాట కింగ్ సైజ్ ఇది కూడా ఎయిట్ బై ఎయిట్ ఇలాగ క్విల్ట్ చేసి వస్తుంది కదండి మధ్యలో స్పాంజ్ వచ్చి అలాగా చూడండి రెండు వైపులు వాడుకోవచ్చు అంటే డబుల్ సైడ్ రెండు కలర్ రెండు డిజైన్లు ఉన్నాయి ఇటు సైడ్ ఏమో వైట్ మీద ఫ్లవర్స్ లా ఉన్నాయి అటు సైడ్ ఏమో జిగ్జాగ్ లాంటి డిజైన్ ఉంది ఇది ఒకటి భలే బాగుందండి ఇదేంటంటే ఏసీ వేసుకున్నప్పుడు మనం కప్పుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అదే చలికాలం అనుకోండి మంచం మీద పరుచుకొని పడుకోవడానికి కూడా బాగుంటాయి ఈ కంఫర్ట్స్ ఒకటి చాలా బాగున్నాయండి ఇది కూడా అంతే మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఒకటి అంటే రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇగో చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇలాగా డోర్ కర్టన్స్ కూడా ఉన్నాయండి ఈ సాటిన్ డోర్ కర్టన్స్ ఏంటంటే డోర్ అయితే తొమ్మిది వందలకి అండి నాలుగు నాలుగు తీసుకోవాలంటే నాలుగు కలిపి తొమ్మిది వందలు అలాగే విండోస్కి అయితే ఎనిమిది వందలకి నాలుగండి నాలుగు విండోస్కి సరిపడే కర్టన్స్ ఎనిమిది వందలు అంట డోర్ అయితే తొమ్మిది వందలకి నాలుగు ఇవి కూడా బాగున్నాయండి ఇక చూడండి వీలు ఈ బెడ్షీట్లు తీసుకున్నారు వాళ్ళు అది ఓపెన్ చేస్తున్నారు ఈ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఫస్ట్ చూసాం కదా త్రీ హండ్రెడ్ బెడ్ బెడ్షీట్స్ అది మాట అది నెక్స్ట్ ఇవి చూడండి ఇవన్నీ కూడా మనకి ఎలాస్టిక్ వచ్చిన బెడ్షీట్స్ చూసాం కదా అందులో కలర్స్ అండి ఇంకా విడిగా ఇలాగ పిల్లో కవర్స్ కూడా ఉన్నాయండి మనం ఫస్ట్ చూసాం కదండి వితౌట్ పిల్లో కవర్స్తో త్రీ హండ్రెడ్ బెడ్షీట్స్ చూసాం కదా వాటికి ఇలాగ పిల్లో కవర్స్ తీసేసుకొని మనం మ్యాచ్ చేసుకోవచ్చు అలాగైనా వాడుకోవచ్చు అండి లేదు మన దగ్గర సపరేట్గా పిల్లోస్ ఉన్నాయి వాటికి సపరేట్గా పిల్లో కవర్స్ కావాలనుకున్నా ఇవి తీసుకోవచ్చు ఇదేంటంటే ఒక ఫస్ట్లో ఉన్న బెడ్ పిల్లో కవర్ ఉంది కదండి ఆ పిల్లో కవరు డజన్ పిల్లో కవర్సు ఆ సైజువి ఆ క్వాలిటీవి అయితే డజను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటండి నెక్స్ట్ ఉన్న పిల్లో కవర్స్ ఫోర్ హండ్రెడ్కి కి డజన్ అంటండి తర్వాత త్రీ హండ్రెడ్కి కి డజన్ ఇలాగ మూడు రేట్లలో ఉన్నాయండి ఇవి నెక్స్ట్ ఇవి చూడండి రాక్ స్టార్ బ్రాండ్ అండి స్టార్ బ్రాండ్వి జర్కిన్లు ఇది కూడా అంతేనండి వన్ ప్లస్ వన్వి మనకి పదకొండు వందల తొంభై తొమ్మిది అంటే రూపాయి తక్కువ పన్నెండు వందలు పన్నెండు వందలకి రెండు మాట అంటే ఈచ్ది మనకి సిక్స్ హండ్రెడ్కి కి ఈ జర్కిన్లు ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి చూడండి ఇలాగ సెట్ మాట జెంట్స్ వేసుకోవడానికి ఇలాగా సెట్లు ఉన్నాయండి ఇదేంటంటే ఈచ్ సెట్ మనకి ఆరు వందల యాభై పడుతుంది అంటే నెక్స్ట్ రెయిన్ కోట్లు కూడా ఉన్నాయండి ఇది చూడండి సింపుల్ రెయిన్ కోట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చక్కగా దగ్గరికి ఫోల్డ్ చేసేసుకోవచ్చండి మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అన్నమాట రెయిన్ కోట్లలో కూడా ప్యాంటు షర్టు అలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది రెయిన్ కోట్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి అబ్బాయిలు ప్యాంట్లు తీసుకుంటున్నారండి జీన్స్ ప్యాంట్లు కూడా చాలా ఆఫర్లు ఉన్నాయంటే చాలా బాగున్నాయంటే ఇదిగోండి ఈ పిల్లలు కొనుక్కుంటున్నారు ఇవేంటంటే బ్రాండెడ్ జీన్స్ అంటే ఇది కూడాను వన్ ప్లస్ వన్ కలిపి త్రిబుల్ నైన్ అండి ఇంకా చూడండి ఇందాక మనం బ్యానర్లో చూసాం కదండి సురేష్ గారని తను ఇంకోండి తనే చక్కగా అన్నీ చూపిస్తున్నారు దీనికి ఏంటంటే వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ అని ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది ఇంకా యూట్యూబ్లో కూడా ఉన్నారండి వీళ్ళ ఛానల్ ఉంది మీరు అది చూస్తే తెలుస్తుంది తను చక్కగా చూడండి వాళ్ళందరికీ చక్కగా వివరిస్తున్నారు చక్కగా మాకు కూడా అన్నీ చెప్పారండి ఎందుకు ఎలాగ ఇవ్వగలుగుతున్నాను నేను ఈ రేట్లకి అవన్నీ చక్కగా మాట్లాడారన్నమాట చాలా చక్కగా వివరించారండి అవన్నీ ఇగో చూడండి ఇక్కడ ఇందాక చూసాం కదా మనం ప్యాంటు షర్టు సెట్ ఉన్నాయి కదండి జెన్స్ వేసుకోవడానికి ఆ సెట్ల గురించి కూడా అదే చెప్తున్నారు అనమాట బయటనే ఎక్కడ మీరు ఈ బ్రాండ్వి చూసినా కానీ ఆ పైన బ్రా ఆ ట్యాగ్లో బ్రాండ్ పేరుంది కదండి అది తీసుకెళ్ళి మీరు ఏ షాప్లోనైనా కనుక్కోండి చాలా ఎక్కువ రేటు చెప్తారండి మనమైతే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇది మనకి ఈచ్ సెట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్నమాట నెక్స్ట్ చూడండి ఈ మూడు హుడీస్ కలిపి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి అంటే రూపాయి తక్కువ వెయ్యి రూపాయలకి మూడు హుడీస్ వస్తాయన్నమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ చాలా బాగున్నాయి అన్నమాట మనం పట్టుకోవడానికి స్మూత్గా చక్కగా ఉన్నాయండి నెక్స్ట్ మనం మేడ మీదకు వెళ్దాము ఇక్కడ సారీస్ అవి ఉన్నాయండి ఇక చూడండి ఈ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ కి ఇలాగ సురేష్ గారు ఫోటో ఉండి అలా ఉంటుంది అన్నమాట ఇది పైన ఏంటంటే కొత్తగా తీసుకొచ్చారండి మనకి రాఖీ నుంచి ఈ టాప్స్ తీసుకురావడం స్టార్ట్ చేశారనమాట ఇంకా కొంచెం సారీస్ కూడా తీసుకువచ్చారు ఇప్పుడిప్పుడే కదా కొంచెం తక్కువ కలెక్షన్ ఉంది అదైతే మాత్రం నెక్స్ట్ చూడండి ఇలాంటి కార్లు జీపులు ఉంటాయి కదండి పిల్లలు ఆడుకునేవి పిల్లలు వాడేవి ఇవి కూడా తక్కువ రేటుకి అందిస్తున్నారండి అందిస్తున్నారు మిగతా షాపులతో పోలిస్తే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగే కొన కొనగలిగే బడ్జెట్ లో తేవడమే నా ఉద్దేశం అండి అని చెప్తున్నారన్నమాట మంచి క్వాలిటీ ఇవ్వాలి తక్కువ రేటుకి ఇవ్వాలి అన్నది నా పాలసీ అని చెప్తున్నారండి భలే బాగా నచ్చింది మాకైతే నెక్స్ట్ ఇదిగో చూడండి ఇక్కడ కార్పెట్లు కూడా ఉన్నాయండి చూడండి ఈ కార్పెట్ ఎంత బాగుందో భలే కలర్ఫుల్గా ఉంది ఇదేంటంటే ఫోర్ బై సెవెన్ అండి సైజ్ అయితే ఫోర్ బై సెవెన్ మనకేమో ఇది ఫుల్గా అంటండి హ్యాండ్ మేడ్ కార్పెట్లు ఇదేంటంటే సిక్స్ నైంటీ నైన్ రూపాయి తక్కువ ఏడు వందలు మాట ఇది ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుందండి ఏంటంటే మనకి హాల్లో వేసుకోవడానికి టీ అలా వేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది ఇంకో చూడండి వీళ్ళు గోపాలపట్నం నుంచి వచ్చారంట ఇంతకు ముందు వచ్చి ఒక మూడు కొనుక్కుని వెళ్ళారంటండి మళ్ళీ ఈ రోజు వచ్చి మళ్ళీ కార్పెట్లో తీసుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి వచ్చి ఒకేలాంటివి కొనుక్కున్నారండి ఈ మెరూన్ భలే బాగుందండి అందరికీ మెరూనే నచ్చిందంట అందుకని అందరూ మళ్ళీ ఆ మెరూన్ కలరే ముగ్గురు తీసుకున్నారన్నమాట ఇంకో చూడండి వీళ్ళు కూడా ఒకటి కొందామని వచ్చి రెండు మూడు ఐటమ్స్ అయితే కొంటున్నారండి ఒక్క ఐటెంతో తో ఎవరు వెళ్ళట్లేదు అనమాట ఇగోండి ఏ ఐటెం చూసినా కొనాలనే అనిపిస్తుందండి కొంచెం బడ్జెట్ బాగా పట్టుకుని వెళ్తే డబ్బులు పట్టుకుని వెళ్తే చక్కగా బల కొనుక్కోవచ్చు అనమాట తక్కువ డబ్బులకి ఎక్కువ ఐటమ్స్ కొనుక్కోవచ్చు ఇగో చూడండి మొత్తానికి మేమైతే ఇవన్నీ సెలెక్ట్ చేసాము ఇగోండి మొత్తానికి బిల్డింగ్ అంతా అయిపోతుంది మాట ఇక్కడైతే ఈ మధ్యాహ్నం టైంలో వస్తే మాత్రం ఖాళీగా ఉంటుందండి అంటే మరి ఖాళీగా అయితే కాదు అప్పుడు కూడా జనాలు అయితే ఉంటున్నారు కాకపోతే మరీ ఈవినింగ్ అయినా ఉదయం అయినా మాత్రం జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు అంటే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాగ మధ్యాహ్నం టైంలో వస్తే మేము ఒంటి గంట నరకే అలా వచ్చాము ఆ టైం అయితే బెస్ట్ అండి ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ వాచెస్ పిల్లలు పెట్టుకునే వాచెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదండి అవి కూడా అన్నమాట ఈ ఇలాంటివి కూడా తెస్తున్నారండి ఏదైనా తక్కువ బడ్జెట్లో అందించాలి అన్నట్టుగా ప్రతి ఐటెము తెస్తున్నారు మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా చక్కగా చెప్తారండి నాకైతే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు అందుకని నేనైతే మామూలుగా ఇలా చూపించేస్తున్నాను వాచెస్ గురించి అయితే నాకైతే పెద్దగా ఐడియా లేదన్నమాట అదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్